ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే? తను చెప్తున్నాను కదా, తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా, ఇప్పుడు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో చెప్పాలి కదా, నా ఫ్రెండ్ అయినా చెప్పండి. నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు. ముందు ముందు ఇప్పుడు 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 ఏమో ఇప్పుడు 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 ఇంత మొన్నటి వరకు గుట్టుగా రెండు ఫ్యామిలీస్ ఉండేవి, వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది, మా ఫ్యామిలీ గుట్టుగా. ఆజం పోస్ట్ అంటే ఇప్పుడు మా దూరం పెట్టడం జరిగింది. నేను 1 ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి. 1 ఇయర్ నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, నా వల్ల పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదు అని ఒక 1 ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను. ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు. నేను చాలా చాలా మెంటల్ టార్చర్ అనిపించాను ఆ 1 ఇయర్, ఎందుకంటే నేను చాలా జోవియల్గా, చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని కిట్టీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక ఒక పాస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని, ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను. అదే చెప్తున్నాను, నేను ఒక 1 ఇయర్ జాగ్రత్త పడ్డాను, నేను 1 ఇయర్ ఇంట్లోనే ఉన్నాను. అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్ లోకి ఆవిడే పుల్ చేసింది, నన్ను లాగింది. నేను 1 ఇయర్ చాలా పేషెన్స్ తో, చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది నా పేరుని. 2 ఇయర్స్ బిఫోరే దివల్ మాదిరి అని టక్కలకే పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ. ఎందుకండి చెయ్యాలి? నిజంగా ఎస్ ప్రొసీడ్ అవుతామండి. ఇస్తాము, ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ మేము ఇస్తాము, అతనే ఇస్తారే, అవన్నీ అవుతాయండి. ఇప్పుడు రాసేటప్పుడు ఆవిడ ఏం చెప్పింది మనీ నిజాలు అయిపోవు కదా. అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి. నా పిల్లలకు నేనేం సమాధానం చెప్పాలంటున్నాను ఆ టైటిల్స్ కి? వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ, మిగతా వాళ్ళు కాదండి. నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో, కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి, కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు, వాళ్ళకే ఈ సమాధానాలు. ఎవరైతే రాశారో వాళ్ళకే, ఇవి అందరికీ కాదు కదా. అందరూ ఎందుకు తీసుకోవాలి? లేదండి, అవ్వలేదు. పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో, ఇక్కడ చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో. ఇక ఫర్దర్ గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది. అది మీరు శ్రీని గారికి అడగండి. మీరు శ్రీని గారికి అడగండి. అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్ 60 ఇయర్స్ అమ్మ, ఒక స్టేట్ ఎమ్మెల్సీ, 25 ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. సో మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని, ఆ స్టేట్ లీడర్ అని. అలాంటి మనిషిని నేను ఎలాగమ్మా బ్లాక్మెయిల్ చేయగలను? చెప్పండి మీరే. నాకు తెలీదు వాళ్ళ పిల్లలు వచ్చారు, నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది. అలా నేను నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు. నేను నా ఇంటికి వెళ్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను, మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేను అంటే ఫ్రాంక్ గానే చెప్తున్నాను, నాకు వాళ్ళు వచ్చి నిన్న యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రప్చర్ జరిగిందని, ఇంత నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలియదు. తెలిసాక నేను బయటకు వచ్చి మరి నేను నాకు నా లైఫ్లో జరిగిందని చెప్పాలి కదా. ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది, మరి నా లైఫ్లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా. మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి దానికి, ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి. ఆవిడ పేరు పెట్టింది దాన్ని మీరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని మీరు పేరు పెట్టకండి. ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది, ఇప్పుడు నాకు ఏది లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది. దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో, మీరు ఏమంటారో, మీరు ఏం పేర్లు పెడతారో అది మీ ఇష్టం. నేనైతే ఇల్లీగల్ అని దానికి ఒప్పుకోను నేను. ఆవిడ డైరెక్ట్ గా మా హస్బెండ్ తో కూడా మాట్లాడి చాలా, అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ. ఆవిడ గురించి మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో, నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది. ఏమి ఈ 25 ఇయర్స్లో శ్రీని గారు చాలా మంది లేడీస్తో పాలిటిక్స్లో, చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలా మందితో లేడీస్తో మాట్లాడతారు, మరి అందరు లేడీస్తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ.
నేను అవన్నీ ట్రాప్ చేయలేదు. ఏమండి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి. మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి. అదంతా లక్ అండి. రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది. రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి. దాంట్లో ఏముంది? పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకండి కబుర్లు? ఎవరు ఇప్పుడు ఓకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు శ్రీన్ గారిని ట్రాప్ చేశారని. శ్రీన్ గారిని ట్రాప్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్ లో వాణి గారే చెప్పారు ఫైనాన్షియల్ క్రైసిస్ లో మేము ఉన్నాము. శ్రీన్ గారు ఒక షర్టు బనియంతో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 ఇయర్స్ అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్కి ఒక 10-15 lakh శాలరీ వచ్చేది, మా మాయ గారు వెల్ సెటిల్డ్. సో ట్రాప్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి సౌమ్య గారు చెప్పండి. అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్నపిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీను గారు ఏమైనా చిన్నపిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు. ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 ఇయర్స్ లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. నిన్న నైట్ ఇంటికి రావడం జరిగిందండి. మొన్న నైట్ కూడా మా పిల్లలు వాళ్ళ ఫాదర్ కలడానికి వెయిట్ చేశారు. వెయిట్ చేసినప్పటికీ తలుపులు తీయలేదు. చిన్న పాప కాలేజీకి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. పెద్ద పాప ఒంటరిగా ఉందని చెప్పేసి నేను తోడొచ్చి నిన్న ఎలాగైనా గేట్లన్నీ తీయించి లోపలికి అనేది మేము ఎంటర్ అవ్వడం జరిగిందండి. మేము ఎంటర్ అయిన తర్వాత శ్రీన్ గారు వాళ్ళ బ్రదరు దుబార్ శ్రీధర్ ఇద్దరు కలిపి వచ్చారు. ఎవరి ఈ డోర్స్ తీశారు, ఎవరి తలుపులు తీశారని చెప్పేసి చాలా అసభ్యకరంగా చాలా వల్గర్ లాంగ్వేజ్లో దుర్భాషలు ఆడుతూ పెద్ద రాడ్స్ తీసి, మీరు వీడియోలు కూడా చూసుంటారు, ఒక పెద్ద మార్బుల్ రాడ్ తీసేసి కొట్టేస్తాను చంపేస్తానని చెప్పేసి మా మీదకి అటాక్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. మేము పిల్లలు మేము కానీ రైట్స్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. మేమేమి ఆస్తులు కావాలో ఇంకోటి కావాలో అనేది మేము ఎక్కడ కూడా చెప్పడం లేదు. దాన్ని పదే పదే ప్రెస్ల దగ్గర అట్లే నేను ఆస్తులు ఇచ్చేసాను, డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు. మాకు ఏ ఆస్తులు కూడా ఇవ్వలేదు. మేము ఆస్తుల మీద కూడా ఆయన డిమాండ్ కూడా చేయడం లేదు. ఇక్కడ తప్పుడు వ్యవహారాలు ఈ ఇంట్లో నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది ఒక ఆలోచనతో మా పిల్లలు కానీ మేము కానీ ఖండించడం జరుగుతుంది. దాన్ని మేము అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇవి తప్పుతో పట్టిస్తూ రకరకాలుగా ఫ్యామిలీని పిల్లల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగేసే పరిస్థితి తెస్తున్నారు. ఇది దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది సిచ్యువేషన్. ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఈ సబ్జెక్ట్ జరిగింది. సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది, ఆయనకి చెప్పడం జరిగింది. అక్కడ ఓకే అని చెప్పేసేవారు, మళ్ళీ యథావిధిగా ఇక్కడికి వచ్చి అదే బిహేవియర్ చేసేవారు. ఒక 6-7 మంత్స్ వాళ్ళ మద్రాలు ఇంట్లో కూడా ఉన్నారు మా దగ్గరికి రాకుండా. దాని మీద కూడా నా మీద అక్కడికి వెళ్ళిపోయి లేని కొన్ని తప్పుడు అలిగేషన్స్ నా మీద నా పిల్లల మీద చేయడం జరిగింది. అక్కడ ఉండేటప్పుడు కూడా నా పిల్లలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళ బ్రదరు దుబార్ శ్రీధరు వాళ్ళ మదర్ కూడా మా పిల్లలకి లోపలికి రానివ్వకుండా మా పిల్లలకి నాకు చాలా అసభ్యకరమైన మాటలు కూడా ఆడడం జరిగింది. అక్కడ కూడా మేము పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ కూడా పలాసలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం అండి. ప్రతిసారి వాళ్ళ లాస్ట్ బ్రదర్ దువార్ శ్రీధర్ అనే వ్యక్తి మా ఫ్యామిలీ లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతూ ప్రతి దానికి కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ప్రతి పర్సనల్ ఇష్యూస్లో కూడా ఆయన దూరి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నాడు. మా పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి. ఆయన చేస్తున్న ప్రతి దుభాషణ గారు చేస్తున్న ప్రతి తప్పుడు పని కూడా మా ఫాదర్ పేరు కానీ మా పిల్లల పేరు కానీ మా పేరు కానీ పోతుంది అనేది మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. ఒకటే అన్నాను, అవసరమైతే నువ్వు పలాసలో ఇల్లు తీసుకో, అక్కడ నువ్వు ఎలాంటి తప్పుడు పనులు చేసుకుంటే అది నీ బ్రదర్స్ మీద నీ అమ్మ మీద నీ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అక్కడ నువ్వు వెళ్ళి చేసుకో. నన్ను ఇక్కడ టెక్కల్లో మా ఫాదరు మా ఫ్యామిలీ పేరు పెట్టుకుని ఇక్కడ లోకల్గా నువ్వు ఉండి ఎలాంటి తప్పుడు పనులు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని మా నిరసన తెలియజేస్తూ ఇక్కడే ఉన్నాం. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే ఆ దేవుడు కరుణిస్తే బయట చేస్తారు సార్ దయవల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తా. పవన్ కళ్యాణ్.
నిజమే చెప్తున్నాను. అడల్టరీ మ్యారేజ్, పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదు. సుప్రీంకోర్టు డెసిషన్ ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు కలగలుగుతుంది. కాబట్టి నాకు దాపడింది. రామారావు గారు లక్ష్మీపార్టీకి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టం చేసుకున్నారా? ఇలా పెళ్లి చేసుకోవచ్చిన సందేశం కోసం చేసుకున్నారా? ఎత్తి లేని పరిస్థితులే చేశారు. అంటే నేను అతనికి దయచేసి సీన్లో తెచ్చాను అనుకోండి. మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, విఆర్ ఫ్యాన్. ఆయన సీన్తో అంత చదివేవాళ్ళకి నాకు ఇష్టం. అలాంటి రామారావు ఇక్కడ టెక్కలే ఒక పెద్ద కుటుంబం, ఉన్నత కుటుంబం. ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆదిత్యం భరతనాట్యం టీచర్. సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకి రాజకీయాల్లోకి తీసుకొని పనిపిస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహావ్యక్తి ఎవరంటే ఇవాడ వాణి. సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ ఇవాడ వాణి. ఈవెని మన మండలి కలిగినట్టుగా పెట్టి ఈ టచ్ చేయించుకుంటే 2000 కోట్లు టౌన్లో ఖర్చు వస్తాయి. ఈవెన్ చేస్తారా? ఆయన ఆమె మామూలు ఎవరే లేదా అనుకుంటున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద పడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువాడవాడు ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకుంటాను. అమ్మాయి యాక్టింగ్ తిరుగుతుంటుంది, సోషల్ మీడియా ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది, పార్టీలో కనిపిస్తుంది, మనం సాధారణంగా కార్యకర్తలు ఆమె ఒక్కరి అమ్మాయి రాలేదు. చాలా మంది కేడర్ వచ్చారు, వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం, సరదాగా తిరిగి వచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు సంబంధాలు ఏర్పడి సంబంధాలు సృష్టించి ప్రజల ముందు, సభ్య సమాజం ముందు, ఆఖరికి అధిష్టానం ముందు కూడా మీరు పేరు పెడితే బీజేపీ ఇంటెలిజెన్స్ లాంటివి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా తీవ్రతరం చేశారు. సగటి మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి ఈ జీవితాన్ని తెప్పేసి ఆ టికెట్ తీసుకునే దాంట్లో చేసిన ప్రయత్నమే దువ్వాడ వాడి. నేనేమని ఏం ద్రోహం చేశాను? నాకు మీకు సంబంధాలు ఎటువంటి రిలేషన్స్ మీకు నాకు ఉన్నాయి? మీరు మీ భార్య మీరు ఖండించండి కదా. ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారు కన్నవారు కనుక సర్వస్వరూపంలో పసిపిల్లలు ఉన్నారు. నాకు చాలే సరైనదని ఒక్క సెకండ్లో వెళ్తే హ్యాంగ్ చేసుకుంటాను. హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా అవ్వాలని కూడా నాకు తెలియదు. వెంటనే అచ్చయ్యలు అడుగుపెట్టారు. నా చెయ్యి అడుగుపెట్టి ఇక్కడ నెక్కి తగలకుండా ఆ రాత నెక్కి అది ప్రమాదం అంట నాకు తెలియదు. ఇక్కడ హ్యాంగ్ ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట. అయినప్పుడు కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది. అయినప్పుడు ఎదురుగా ఒక మైండ్ ప్రాణానికి ఒక మైండ్ ప్రాణం పోయే స్థితికి వస్తుంది. అప్పుడు నేను ఎందుకో నాకున్న పరిస్థితి, నా కుటుంబంలో నిలువ లేని పరిస్థితి, నా కుటుంబంలో నాకే సరైన పోల్చు లేని పరిస్థితి, అవకాశం లేని పరిస్థితి, ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అది నేను ఉన్నానని చెప్పాను. నువ్వు చనిపోవలసిన పని లేదు, ముగ్గురు పిల్లలు ఉన్నారు, పిల్లలతో ప్రాణాలు కోరుకోవాల్సిన పని లేదు చెప్పాను. నేను బయటికి వెళ్ళటం నిజమే, క్యాంపులు తిరగటం నిజమే, ఎవరైనా వెళ్ళటం నిజమే చెప్పాను. ఎస్, నాకేమనిపించిందంటే ఆ క్షణంలో మన కుటుంబం వారికి నాశనం అయిపోతున్న చనిపోతున్నటువంటి అమ్మాయిని కాపాడడం అండగా నిలబెడతాం. ఎందుకంటే నేను ఏం రెస్పాండ్ అయినా దువాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుతుంది, ఆ కుటుంబానికి మైనస్ అవుతుంది. పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అవాస్పాలు చేయాలన్న కాన్సెప్ట్తో ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆయన రెస్పాండ్ అయ్యారని పిలిచాను. మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, ఇప్పుడు ఏంటనే ఆవశ్యకత, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, వాట్ ఈస్ ద రీజన్? ఏసు నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం ఏదో అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు. నేను ఇంగ్లీష్లో జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటే మ్యారీడ్ వుమన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఫ్రెండ్షిప్, దిస్ ఇస్ నాట్ ఎనీ అదర్. అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ఇంకో విషయం చెప్తాను, ఇంట్లో ఈ రెండేళ్ళు ఎలా బ్రతికారు, దిస్ ఇస్ మెయిన్ పాయింట్.
అనాశలో ఉన్నాను. ఆ ఉత్తమ బయటెస్ బయటెస్ మెసేజ్ నీకు నాకు విడాకులు, నీకు నాకు సమ ఎప్పుడు విడాకులు 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 జీవితంలో ప్రతిరోజు మాట ఏ మెసేజ్లు చూసినా విడాకులు, నీకు నాకు సంబంధం లేదు. మరి విడాకులు ఇచ్చేయాలి సంబంధం లేదనుకున్నా ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇవన్నీ నీకు రాసి ఇచ్చేసాను కదా, ఇంకేం చేయాలి? ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం అయ్యమని నమ్మకం ఏంటి? నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటి? నేను సభ్య సమాజానికి ప్రజలకి ప్రజాప్రతినిధులు ఉన్నారు హౌస్లో, అసెంబ్లీలో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, ఏది గవర్నమెంట్ బాధ్యత గల ప్రతినిధిగా ఆర్థిక సంవత్సరాలు ప్రజలతో నెక్స్ట్ డిసిషన్ పడుతుంది. అది అయిపోయినా ఏ అన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడే మేము దూరంగా ఉండాలని నేను అనుకున్నా. మా పిల్లలకి మాత్రం నేను మా పిల్లలు మేము చూసుకున్నాం హైదరికి నాయన సర్వస్వం నాన్న నాన్న బ్రతుకున్నంత వరకు అంటే మీరు ఏకవాళ్ళు మీకు అనుకుంటారు నాన్న చూపుతున్నాడు. మీ ఇష్టం లేకపోతే వినకపోయి నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు ఇంతవరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తాను. నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను. నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తున్నాను. నాకు కూడా కావాల్సిన ఆశీర్వాదిస్తాను, పాత్ర కూడా ఆశీర్వాదిస్తాను, గురించాను ఇంకేం కావాలంటే ఇస్తాను. ఈ డివర్స్కి వీటికి సంబంధం అయితే ఎందుకంటే